ముసవాడలం నామపూర్ గ్రామానికి చెందిన దేవునిపల్లి నారాయణ ఇటీవల అనారోగ్య సమస్యతో బాధపడుతూ మృతి చెందాడు. ఈ సందర్భంగా వారి కుటుంబం రెక్కాడితే డొక్కాడని చాలా నిరుపేదలు. ఆ కుటుంబానికి ముస్తాబాద్ ముదిరాజ్ మండల సంఘం ఆధ్వర్యంలో 5,000 రూపాయలు వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పిట్ల రామ్గోపాల్, జిల్లా ముదిరాజ్ సంఘ యూత్ అధ్యక్షులు గజ్జల రాజు, మండల ఉపాధ్యక్షులు గొడుగు శంకర్, గీస శంకర్, రంజాన్ రమేష్, సంఘ సభ్యులు పెండం చంద్రం, మందుల రాజు, చిట్టవేణి ప్రవీణ్, గొడుగు శేఖర్, పిల్లి ధర్మపురి, చిట్టవేణి ఎల్లయ్య, చిట్టవేణి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. వచ్చి నామపురం స్థిరపడ్డరు. వాళ్ళకి ఎలాంటి ఆస్తులు భూములు ఏమీ లేవు. ఉన్న ఒక కొడుకు కూడా అమ్మాయికుడు, ఏమి తెలియదు. పాపం ఆ కూడలు కూడా హ్యాండిక్యాప్డ్, వాళ్ళకి రేషన్ కార్డు కూడా ఇక్కడ సరిగా లేదు. వాళ్ళు ఎక్కడి నుంచో బ్రతకచ్చి ఇక్కడ పశువులను వాటి వీటి కాసుకుంటూ జీవనోపాధి కల్పించుకునేవాళ్ళు. ఆమె కూడా చాలా అనాథ, ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నది. కొడుకు అటువంటి పరిస్థితులు ఉన్నది, కూడలు కూడా అదే పరిస్థితి ఉన్నది. చాలా అంటే ఇక వాళ్ళ అతి బీద కుటుంబం. కాబట్టి మండల ముదిరాజ్ మండల సంఘం నుంచి ఒక 5,000 ఆర్థిక సాయం చేసి వాళ్ళు ఏదో తాత్కాలిక ఉపశమనం కొరకు మండల సంఘం నుంచి తోడు చేయవలసి చేస్తున్నాం. కాబట్టి ఇది కొంచెం ప్రభుత్వం కూడా వీళ్ళ యొక్క దీన పరిస్థితిని గమనించి వీళ్ళకి కావలసినటువంటి ఆధార్ కార్డులు కానీ పెన్షన్ కానీ, వాళ్ళ పరిస్థితి చూస్తే ఆమె హ్యాండిక్యాప్డ్గా ఉన్నది, ఆమె కూడా పెన్షన్ ఇచ్చే అర్హత ఉంది, వాళ్ళకు కూడా ఏ అలాంటి ఆస్తులు లేవు. కాబట్టి దయచేసి ప్రభుత్వం కూడా గ్రహించి, ఇక్కడ ఉన్న ప్రభుత్వం వాళ్ళు, ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లు ఎవరిని గ్రహించి, వాళ్ళ కుటుంబం గురించి గ్రహించి, వాళ్ళకి ఎలాంటి కొంత తోడుగా ఆధార్ కార్డు ఇప్పించి వాళ్ళకి పెన్షన్ ఇప్పించవలసిందిగా మా సంఘం తరఫున, నామపురం ముదిరాజ్ సంఘం తరఫున, మండల ముదిరాజ్ సంఘం తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మేము అంతకంటే ఎక్కువ మేము చేయలేము కాబట్టి తోడుగా ఏదో